గుర్తుతెలియనిదుండగలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైల్ ని టార్గెట్ చేశారు. ఇప్పటికే వందే భారత్ రైల్ పై చాలా చోట్ల రాళ్లతో దాడులు చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఒక వందే భారత్ ట్రైన్ కు అతిపెద్ద ప్రమాదం తప్పింది. ఉదయపూర్ జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 2న ఉదయపూర్ నుంచి బయలుదేరింది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత బిల్వారా సమీపంలో రైల్వే ట్రాక్ పై వరుసగా రాళ్లు ఇనుప రాడ్లు పేర్చి ఉండటాన్ని గమనించారు లోకో పైలట్. దీంతో వెంటనే రైల్ ని ఆపేశారు. రైల్వే ఉద్యోగులు వాటిని తొలగించడానికి కిందకి దిగారు. రాళ్లు తొలగిస్తున్న క్రమంలో మరో షాకింగ్ విషయాన్ని వాళ్ళు గుర్తించారు. రైలు ఆగిన చోట నుంచి 10 నుంచి 15 అడుగుల దూరంలో పెద్ద రాళ్లను వరుసగా పేర్చారు. అంతేకాదు పట్టాలను కలిపే లింక్ వద్ద 2 ఇనుప రాడ్లను కూడా ఇరికించారు. ఆ పెద్ద రాళ్లు కింద పడకుండా ఉండేందుకు అటు ఇటు 2 రాడ్లు అమర్చారు. ఒకవేళ ఇది గుర్తించుకుంటే బహుశా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదంటున్నారు రైల్వే అధికారులు. ప్రమాదం జరగాలన్న ఉద్దేశంతో ఈ రాళ్లను పక్కా ప్లాన్ తో పేర్చి ఉంటారని భావిస్తున్నారు. ఈ మొత్తం తతంగాన్ని ఫోన్ లో రికార్డ్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజస్థాన్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉన్న సమయంలో ఇలాంటి ఘటన జరగటం, అయితే ప్రమాదం ఏమీ చోటు చేసుకోకపోవడంతో పోలీసులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయపూర్ జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను ప్రధాని మోదీయే సెప్టెంబర్ 24న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.